ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది బర్త్డే అనేది వస్తుంది కదా, సో దానిపైన చాలామంది అయితే వీడియో ఎడిటింగ్ చేయండి అని అన్నారు. సో అందుకే నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఆ వీడియో ఎడిటింగ్ మీరు చూడకపోతే ఇక్కడ పైన ఐ కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే మీరు మన ఛానల్లోకి వెళ్ళి కూడా మీరు ఆ వీడియోని అయితే చూసి మీరు వీడియోని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను ముందుకైతే ఎన్టీఆర్ సార్ పైన బర్త్డే వస్తుంది కాబట్టి ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే తయారు చేసాను అనమాట. ఆ ఫోటోలు అంటే ఎలా ఉన్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు అయితే ఫోటోలు అంటే ఇవి మూడు రకాలుగా ఉంటాయన్నమాట. ఇందులో మీకు ఏదైనా ఒకటి నచ్చుతుంది కదా, దానిపైన మీరు మీకు నచ్చిన ఫోటోని అక్కడ పెట్టుకొని అటువంటి ఫోటో ఎడిటింగ్ మీరు చాలా ఈజీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఈ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని వాటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మనం ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర పిక్సార్ట్ యాప్ అనేది కూడా ఉండాలి. మీ దగ్గర ఈ యాప్ అనేది లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది, అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ పిక్సార్ట్ యాప్ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్ ఫోటోస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మూడు రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అలాగే రెండు టెక్స్ట్ పిఎన్జీ ఇమేజెస్ అయితే ఉంటాయన్నమాట. అందులో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ పైన మీ యొక్క ఫోటో ఎడిటింగ్ని తయారు చేసుకోవాలనుకుంటారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. తర్వాత ఇక్కడ కింద మనకు రకరకాల టూల్స్ అయితే వచ్చాయి కదా, ఇందులో మీకు యాడ్ ఫోటో అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన యాడ్ వన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మనకు ఫోటో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకోవాలన్నమాట. మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అనుకుంటే దానిపైన నేను సపరేట్ ఒక వీడియోని చేసిన, ఆ వీడియో మీరు చూడండి, వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకోవాలంటే కింద కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో, సో మీ మట్టుకు మాత్రమే ఈ రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఇక్కడైతే ఉంచండి. సో మనకు ఎడిటింగ్కి వచ్చేసి ఆఫ్ ఫోటో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఆఫ్ ఫోటో వరకు మాత్రమే ఇట్లా ఈ రెడ్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత మనం ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ మనం కనుబొమ్మ ఐకాన్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు మనకి ఏదైతే ఎట్లా కట్ అయింది అనేది. మీకు మంచిగా కట్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు మీరు మాన్యువల్గా ఈ బ్రష్ ఐకాన్ అలాగే ఎరేజ్ ఐకాన్ ఈ రెండింటిని ఉపయోగించి మీరే మాన్యువల్గా ఈ రెడ్ కలర్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఫుల్ ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఫుల్ ఫోటోకు మీరు ఇట్లా కలర్ని అప్లై చేసుకోండి, లేదా ఆ ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఆ ఫోటోకి ఇట్లా మీరైతే కలర్ని అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు కనుబొమ్మ ఐకాన్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట ఏదైతే ఎట్లా కట్ అయింది అనేది. తర్వాత మీరు ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా మీకు రాలేదనుకో, వస్తుందన్నమాట, కానీ రాలేదనుకో ఒకవేళ మీరు ఇట్లా పొరపాటున డిలీట్ చేశారనుకో, సో ఇక్కడ మీకు పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మై స్టిక్కర్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి కట్అవుట్స్ పైన క్లిక్ చేసి ఇందులో మీకు అయితే మీ యొక్క స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట మీరు కట్ చేసుకున్నది, దాన్ని మీరు ఇక్కడ చాలా ఈజీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఫోటోని ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా, ఇట్లా ఆ ఫోటోని ఈ ప్లేస్లో. సో మీకు ఆల్రెడీ మీరు ప్రివ్యూ అయితే చూశారు కదా, అందులో మీరు నేను ఫోటోని అయితే ఎట్లా అడ్జస్ట్ చేసినో ఆ విధంగా మీరైతే సేమ్ టు సేమ్ అదే పొజిషన్లో మీరు మీ ఫోటో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా. సో ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కింద మనకు యాడ్ ఫోటో అని ఉంటుంది, మళ్ళీ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మై ఫేవరెట్ హీరో అనే ఒక టెక్స్ట్ ఉంటుంది, అలాగే ఇంకోటి హ్యాపీ బర్త్డే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనేది రెండు టెక్స్ట్ పిఎన్జీ ఇమేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని యాడ్ టూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రెండు మనకు ఈ విధంగా ఉంటాయి. ఇందులో మీరు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ నేమ్ ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఖాళీ ప్లేస్ అనేది, ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మై ఫేవరెట్ హీరో అనే టెక్స్ట్ని ఇక్కడ మీరు మీ ఫోటో పైన అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఒపాసిటీ మీరు మై ఫేవరెట్ హీరో అని ఉంది కదా, ఆ టెక్స్ట్కి అయితే ఒపాసిటీని మీరు 50% సెలెక్ట్ చేసుకోండి. ఆ హ్యాపీ బర్త్డే దానికి నార్మల్గా అంతే ఉంచుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ డ్రా అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ డ్రా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు పెన్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ కాళ్ళ దగ్గర ఇట్లా ప్లేస్ అనేది ఉంది కదా ఫోటోకి కింది సైడ్కు, సో ఈ ప్లేస్లో కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు క్రాస్గా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి
three dots pane click chesi ikkada transform anu untundi deeni pane click cheyandi ippudu meeru deenni ee vidhanga two fingers tho ni zoom cheskondi zoom cheskoni ee vidhanga mee photo pane koncham itla kindi side ku koncham ee color vastunnattuga adjust cheskoni right mark pane click cheyandi malli right mark pane click cheyandi friends chudandi manaku photo anadi ee vidhanga vachind anamata తర్వాత ఇప్పుడు మీరు మీ ఫోటోని అది మంచిగా లేకపోతే ఇంకా మీరు ఏమైనా సరే కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా మీరు ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్ అనేది పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరైతే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ ఫోటోని సో ఈ విధంగా మీ ఫోటో మంచిగా లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి సో ఇదే విధంగా నేను మిగతా రెండు ఫోటోలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఉంటాయి కదా వాటికి కూడా మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మీరు ఆల్రెడీ ప్రివ్యూలో చూశారు కదా అదే ప్లేస్లో మీరు మీ ఫోటోలు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ రెండు ఇమేజెస్ ఉన్నాయి కదా హ్యాపీ బర్త్డేది అలాగే మై ఫేవరెట్ హీరోది సో వాటి ప్లేస్ కూడా ఎక్కడైతే ఉందో సో అక్కడిని మీరు మీ ఫోటోలు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు డ్రా ఆప్షన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ డ్రా పైన క్లిక్ చేయండి ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అనేది కదా దీనిపైన క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఇలా కనుక మీరు సేవ్ చేస్తే మీ ఫోటో అనేది హెచ్డీ క్వాలిటీలో సేవ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూశారు కదా వీడియో అనేది సో ఇదన్నమాట వీడియో అనేది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్.